space where, you know, a person can get a number of seats, say 25 people, 30 people, and per seat it is being charged. Actually, in the western part of the city also, this workspace culture is growing very fast in the country. So here, if an office can get a single, you know, table and chair, say for 4,000 or 5,000 rupees a month, that concept can pick up very well. The second thing is, Hyderabad per se is growing very well in the defense sector, because 100% FDI is allowed in the defense sector. So since ample land is available, we should think of FDI in the defense sector. So these are two new areas, new concepts which can be implemented over here very well. So mostly experts andaru ade cheptunnaru, intakala manam oka pharma hub ga Hyderabad abhivruddhi chendindi, ippudu defense hub ga kuda maaribothundi, endukante Adibattla pranthamlo ankochu Tata lanti companies, Baba Kalyani and Boeing lanti companies, Rafael lanti companies kuda vachi tama investments ikkada pettayi, and pedda helicopter kuda Hyderabad nunchi tayaraye paristhi is as of now ee prantham nunchi manam unnam kabatti. So chaala growth undi East Hyderabad lo. So idaka రైజింగ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒక గోల్డ్ మైన్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది. మనకి ఇంతకాలం ఉప్పల్, ఇంతకాలం మనం హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఎంత గ్రోత్ చూసామో అంతకు మించి గ్రోత్ ఇక్కడ చూడబోతున్నాం కాబట్టి, సో అందరూ ఇన్వెస్ట్ చేయండి. సో మీ ఆర్వై గతంతో పోలిస్తే మరింతగా ఇక్కడ వచ్చేందుకు చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. రేపు మళ్ళీ 5 to 6 ఇదే ప్రాంగణం నుంచి మనకు లైవ్ కొనసాగుతుంది. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా చర్చిద్దాం. స్టే విత్ అస్. యా, కొంతమంది మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరినీ మనం తీసుకుందాం. యా, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇది మనము ఇప్పుడు ఫ్లాట్ కొనాలనుకున్నాం, లేదా ఒక ప్రాపర్టీ కొందామని అనుకుంటున్నాం అనుకోండి, మనము గట్కేసర్ హైవే బెటర్ అంటారా, లేకపోతే హయత్ నగర్ బై సైడ్ బెటర్ అంటారా, లేకపోతే తుర్కెంజాల్ సైడ్ బెటర్ అంటారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఓఐ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో ఒకవేళ ఏది బెటరు, ఎందుకు బెటరు? ఇప్పుడు ఏంటి, గట్కేసర్ వైపు ఇంకోటి సార్, వన్ థింగ్ ఈజ్ వరంగల్ హైవే, ఓకే, అనదర్ ఈజ్ విజయవాడ హైవే, ఓకే, వన్ ఈజ్ సాగర్ హైవే, ఓకే. ఈ మూడు హైవేస్ లో విచ్ వన్ ఈజ్ బెటర్? ఓకే, ఫ్యూచర్ లో అంటే గెస్ వర్కే గానీ ఇక్కడ నేనేమి ప్రూఫ్ అన్నట్టు లేదు. ఇప్పుడు ఏ రోడ్డు ఎంత బాగా గ్రోత్ ఉంటది అంటే, మేమంత బిల్డర్ లో అదే రోడ్డు చేస్తాం. అదే అంటే గెస్ చేస్తాను. సో అందరికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, రైట్? సో ఆ క్యాల్కులేషన్ లోపలికి వచ్చినప్పుడు వరంగల్ రోడే బెటర్ ఉంటుంది, బికాస్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఒకటి, ఎయిమ్స్ మెడికల్ ఒకటి వచ్చింది, తర్వాత ఉప్పల్ పోచారం ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ 26,000 మంది ఇన్ఫోసిస్ వర్క్ చేస్తున్నారు, 8-lane రోడ్ వచ్చింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది, ఐటీ ఉంది, అండ్ ఎయిమ్స్ అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ వన్, రైట్? సో ఇటువైపు వెళ్ళారనుకో, నేనంటే ఇక్కడ మా బిల్డర్ మా మిత్రులు కూడా మళ్ళీ ఏంటి ఈ విధంగా అనాలిసిస్ అంటుండొచ్చు. ఆదిబట్ల వస్తే 1 TCS ఇస్ దేర్, రైట్? విజయవాడ వచ్చేసరికి, విజయవాడకు జనరల్గా ముందు నుంచి ఇప్పుడు లైక్ దండు మైలారం అదొక హబ్ వస్తుంది. సో మీకు ఫస్ట్గా ఆర్ఓఐ సైడ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఉప్పల్ వైపు అని. ఓకే, అదే పోచారం రోడ్ అంటే ఆర్ఓఐ అంటే అక్కడ రేట్ కూడా ఎక్కువ కదా సార్, వేర్ యాజ్ కంపేర్ టు దట్ ఆఫ్ హయత్ నగర్. అట్లా నెక్స్ట్ పెరిగే అవకాశం కూడా అక్కడ ఎక్కువ ఉంది. ఆహా, హయత్ నగర్తో పోలిస్తే అక్కడ పెరిగే అవకాశం అని అంటే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా. థ్యాంక్ యూ సార్. జస్ట్ టు ఆన్సర్ దట్ జెంటిల్మెన్, దట్ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ అఫోర్డబిలిటీ. వన్ సెకండ్ థింగ్ ఇస్, you know,
like generally people what when people want to buy, generally they go by the news, oh this area is growing, this area is growing. But you know, a smart buyer always have to do what you need to do is keep watching what kind of infrastructure is going to come, what developments are going to come, based on his affordability, based on the budget what he has, he need to choose which is the best location. For us, as sir said, you cannot say Nagarjuna Sagar Road or this, because it lit, you know, everywhere there is an opportunity today. I'd like to add a couple of points. I think what the government can do is to get a couple of anchor entities here. Like suppose, I'm just throwing a hypothetical question. Suppose IKEA and Amazon had opened here, let's say, in a big way, with good connectivity, of course. That itself will kickstart the growth. You need a kickstarter. The kickstarter only the government can give. So suppose you get some well-known brand in logistics or the new industry to kickstart the growth here, a couple of good brands, I think automatically the growth will kickstart. And another thing is, I feel crucial to developing East and this area is riverfront development. I think the river is a forgotten asset of our city. Hardly, if you ask a common man, does Hyderabad have a river, they'll say, huh, river, ekada. They know Hussain Sagar Lake, but not the river. So if the government can invest in riverfront development beautifully, then automatically people will try to move here. I mean, the infrastructure is on the way. So it will come, and once it starts rolling, there is no stopping. That's what is happening in the West. Yeah. So you have to kickstart and give the platform on which the thing can grow. Sir, again, just one small point I want to make. You know, when the client comes to government asking for some land, you know, we also introduce a lot of clients to the government, and what happens is, the moment government try to encourage them to go to the eastern part, what if it's a newcomer, I'm just talking about the new clients, like you said, IKEA and all that thing, it's not like that IKEA didn't evaluate. They evaluated 360 degrees, you know, they must have seen more lands than what we have seen. But unfortunately, you know, if you ask them to, if you by any chance the government like to push them to come to East when they are want to be on some other location, you know, there's a chance that they may get discouraged. So government, while, you know, they want investment in the state, you know, they also will be very careful where to put the client. Ramakrishna garu, meeru ena add chestaru okati inka ee pranthamlo growth raavalante, especially ipude Shankarnarayan garu annattu oka anchor company raavalante elanti incentives gaani or else elanti steps government teeskovalsina avasaram ee time lo kanipistundi. Nenu, I am only audience. ఇప్పుడు శంకర్ నారాయణ్ గారు అన్నట్టు తర్వాత గిబ్సన్ వెరీ వ్యాలిడ్ రీజన్స్ అండి. ఇప్పుడు హూ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ద క్యాస్ట్ ఫస్ట్? ఇప్పుడు అమెజాన్ని గట్టిగా అడిగితే బెంగళూరు వెళ్ళిపోతాడో పూనాకు వెళ్ళిపోతాడో అంటే కాదు. ఆ అవకాశం రాకుండా ఉండటానికి గవర్నమెంట్ ఆ అట్మాస్ఫియర్ ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. వెస్ట్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వెస్ట్లో వెళ్ళారు వాళ్ళు. వై నాట్ దోస్ రీజన్స్ ఆర్ నాట్ రిప్లికేటెడ్ ఇన్ దిస్ సైట్? ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు హ్యావ్ దట్ విజన్. ప్రైవేట్ సిటిజన్ వీ కెన్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ టు సర్టెన్ ఎక్స్టెంట్. వీ కాంట్ గో బియాండ్ దస్ ఫార్, నాట్ బియాండ్ దాట్. సో ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్స్ టు టేక్ దట్ ఇనిషియేటివ్ టు బ్రింగ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ యాంకర్స్ సో దాట్ ఇట్ పిక్స్ అప్. ఐ హ్యాండ్స్ ఆఫ్ టు జెన్ ప్యాక్ అండ్ ఇన్ఫోసిస్. దే హ్యావ్ నో bit the bullet and they have done it. Maybe slowly they will move on. Vaadikante pertinent point Shankar Narayan garu maa kuda tataledu manaku andariki telusu as a student of the Hyderabad history vagaira Hyderabad la river unda ante na lante aniki ayaniki telustadi moosi undani andaram marchipoyam moosi undani le live ayipoyinda ఇప్పుడు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. రివర్స్ ఆర్ ద లైఫ్ లైన్ అండి. ఈవెన్ అవర్ సిటీ ఈజ్ బిల్ట్ ఆన్ అ రివర్. దట్ ఇస్ ద లైఫ్ లైన్. సో ఈవెన్చువల్లీ వీ హ్యావ్ కిల్డ్ ఇట్. బట్ టు బ్రింగ్ బ్యాక్ ద లైఫ్ అండ్ కామర్స్ ఎండ్ ఆఫ్ ద డే
you have to revive. Podunavada, we had a very good inaugural session. One of the speakers is one of the public representative. He was very focused on that Musi River development. Manam only maatladutunnam 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 avatledu. Memo some time back Sabarmati River chusam. Sabarmati River was like our Musi some 10-15 years back. So they revived the Sabarmati and it looks so good. It looks like any other western city. So we have to bring back our river to our people. So that will add a lot of life to the city. Yeah. See, when the, in fact, I'd suggest when the secretariat proposal shifting was, you know, in the works, one idea was to put it in Uppal or Accra on the riverfront. Yes. Because Uppal is already served by the metro on Nagaul. Put it on the riverfront, that will kickstart the growth of this area. So we have to have out of the box thinking, Andy. It's not like we keep doing thing. We have to think out of the box and think, as Ramakrishna Garu said, infrastructure should be developed by the government. Then the private players automatically will come. They will come. No need to push them, try to push them to the east. You develop the infrastructure, give the beautiful landscapes, automatically the people will come, because there is no hindrance except the river, and river is an asset. Now it has become a hindrance. So how to convert it to an asset? I think that key, river is the key to developing south and east of Hyderabad. That's what I feel.